ఈరోజు స్పీచ్ చూస్తుంటే ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కొక్కరు పాపం కళ్ళకి నీళ్ళు పెట్టేసుకుంటున్నారు, ఎమోషనల్ అయిపోతున్నారు. సంతోషంగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తపరచుకోవడానికి ఒక అవకాశం అని చెప్పేసి ఈ స్టేజ్ ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు ప్రసంగాలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. అందరు చాలా బాగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజుల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, కాటిసాని రామరెడ్డి గారి గురించి ప్రతి ఒక్క మీటింగ్లో ప్రతి ఒక్క కార్యకర్త నేనైతేనేమి ఎవరు అందరూ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈరోజు కాటిసాని రామరెడ్డి గారి దగ్గర నుంచి ఒక చిన్న మైనస్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అది మీ అందరికి ఆశ్చర్యపోవచ్చు, ఏంది ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని, కానీ వినాలా. పొద్దున 6కి లేస్తాడు, పేపర్ చదువుతాడు, కొడుకు ఏం చేస్తున్నాడు, పైన ఉన్నాడా, ఓకే లేచాడా, ఓకే కింద ఎంతమంది వచ్చారు అని ఫోన్ చేస్తారు మొదలెటన్నకి, లేకపోతే రంగస్వామి అన్నకు ఫోన్ చేస్తారు. స్నానం చేసేసి మొత్తం ఫ్రెష్ అప్ చేసుకొని అంతా ఇంట్లో విషయాలు పక్కన పెట్టి పొద్దున 6కి బయలుదేరుతాడు, రాత్రి మళ్ళీ 10 గంటలకు వస్తాడు. ఒక కొడుకుగా మా అమ్మకి, నాకు, మా ఇంట్లో ఇప్పుడు నా భార్యకి ఇప్పుడు పాప పుట్టింది నాకు, ఆ పాపకి ఎత్తుకొని ఆడిపియాలని కోరిక ఉంటుంది. తాత ఎత్తుకొని ఆడేయాలా, బాగా కొంచెం టైం స్పెండ్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ ఆ టైం అనేది కేటాయించడు. ఈ సభాముఖంగా ఆయనను ఒకటి కోరుకుంటున్నా, మాతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్పేసి. కాబట్టి ఈయన మా నాన్నగారు అని చెప్పుకోవాల కంటే ప్రజల మనిషి అని చెప్పుకోవడానికి నేను గర్వంగా పడతాను. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు ఉంటారు. హైదరాబాద్లో చూస్తే నాకు ఆశ్చర్యమవుతుంది, కొంతమంది ఎమ్మెల్యేలు ఇంటికి ఎవరైనా జనాలు వస్తే రానియరు, గేట్లు క్లోజ్ చేసేసి అసలు దూరం పెట్టేస్తారు. అంతే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఏదో ఆయన పొద్దు పుట్టినప్పుడు, ఏదో మీటింగ్ పోయినప్పుడు, ఏదో ఎవరైనా అడితే సర్లే శాంక్షన్ చేయడం. పొద్దు అక్కడ ఉన్న వాళ్ళు ఏదో అప్పుడప్పుడైనా వాళ్ళ కొడుకులు ఎప్పుడైనా ఇక్కడ బంగాళపాలకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతారు. నోరు మీద అసలు నోట్లు వేసే ఇట్లా మూసుకుంటారు. ఏంద్రాన్ని ఆయన ఇంతమంది జనం ఏమైనా గొడవ అయిందా, ఏదైనా అయిందా, ఏదైనా ఇష్యూ అయిందా అని చెప్పేసి. ఇష్యూ కాదురా, పొద్దు నుంచి ఇదే పంచాయతీ మాది. ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే నడుస్తాం, ప్రజలతోనే మా సంసారం అంతా ఇంకా అన్నట్టు ఒకదే చెప్పిన కరెక్టా కదా. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఏ విధంగా మనం ప్రజల లోపలికి వెళ్ళాలా, ఏ విధంగా ముస్లిం మైనారిటీ సోదరులందరూ మన వెంటే ఉన్నారు అని ప్రజలకి, అంటే చుట్టుపక్కల ఉన్న ఈ టౌన్ అంతా మారిపోయింది ఇప్పుడు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరుని ఏ విధంగా మనం చేసుకోవాలా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. మీ బంధుమిత్రులకి, మీ స్నేహితులకి, మన అనుకునే వాళ్ళందరికీ కూడా మీరందరూ విన్నవించుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలా, సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి. మరి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిందనా, ఈ 77 సంవత్సరాల్లో ఏ రోజైనా బనగానపల్లిలో ఇంతమంది ఎమ్మెల్యేలు మారినారు, ఇంతమంది ఏ రోజైనా ఇంత అభివృద్ధి, ఇన్ని కోట్లాది అభివృద్ధి ఏ రోజైనా జరిగిందా? ఇది కాటసాని రామరెడ్డి గారితోనే సాధ్యమవుతుందని కూడా కాలర్ ఎగరేసి నేను చెప్పగలుగుతాను. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయా, ఈ 3 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్మెంట్, కరెక్టా కదా? ఈ డెవలప్మెంట్ని మనం ప్రజల లోపలికి తీసుకొని పోవాలా. ఈరోజు నాకు బీసీ కాలనీ నుంచి శాసన్ ఉన్నాడు, కొంతకాలం కింద వాళ్ళు టీడీపీ నుంచి వచ్చినారు మన పార్టీ లోపలికి. పార్టీ లోపలికి వచ్చినప్పుడు అన్నా నాకు సమస్యలు, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పు అని మాట్లాడవంటే, నా వ్యక్తిగత సమస్యలు ఏం లేవు, నాకు ఇంత డబ్బు కావాలని నేను ఏ రోజు అడగను, నేనే కాదు మా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏ రోజు ఎవరు అడగరు. కానీ గట్ట 10 సంవత్సరాలుగా మా మసీదుకి ఒక కొల, అంటే ఒక బోర్ వేపించి అక్కడ ఇబ్బంది, వాటర్ సమస్య ఉందన్నా అని చెప్పేసి, సర్లే నేను రేపు వస్తానే అని చెప్పేసి పోయి చూసి వాళ్ళతోనే కూర్చొని మాట్లాడి, బోర్ అన్న ఇక్కడ వేయాలి, ఇక్కడ బాగుంటుంది అన్న అది ఇది అని చెప్పేసి మాట్లాడినాము. అంతే అయిపోయింది 2 రోజులు. మా నాన్న దగ్గరికి వెళ్ళి అన్న డాడీ ఇక్కడ బోర్ వేపిద్దాం అనుకుంటున్నాడు, కానిచ్చే నువ్వేం మాట్లాడకు ఫస్ట్ కానిచ్చేసేయాలన్నాడు. 2 రోజుల్లో పని మొదలుపెట్టా, కరెక్టా కదా?
పని మొదలు పెట్టుకొని మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్ళేసి చూడు మాట ఇచ్చినా మాట తప్పలేదు నీకు సంతోషమే కదా అంటే ఇంకోటి పెట్టాడు నాకు మళ్ళీ పక్కన నుంచి షాప్ ఓపెనింగ్ షాపులు పెట్టాలన్నా మసీదుకి డన్. నా దగ్గరికి వెళ్ళి నాన్న ఇట్లా మసీదుకి ఆ షాపులు పెడితే దాంట్లో నుంచి ఏదైనా అమౌంట్ వస్తే వాళ్ళ మసీదు భోజనాలు కానివ్వండి ఏదన్నా వాళ్ళ అవసరాలు సౌకర్యాలు ఉపయోగపడతాయంట కానిచ్చే అది కూడా కానిచ్చే అన్నాడు. దానికి ఒక 10 లక్షలు రాయాలి. నేను సంతోషం అంటే ఈరోజు డబ్బులు డబ్బులు అంటున్నాం కానీ ఈరోజు ఓపెనింగ్ చేసిన తర్వాత మా సాష ముఖంలో ఆనందాన్ని చూస్తే డబ్బులతో ఇది వెలకట్టలేము రా ఈ సంతోషం చాలు నాకు ఈ జీవితాంతకాలంలో నేను బతుకుతాను. ఇదే కదా మనకు కావాల్సింది, మీ ముఖాల్లో అట్లా సంతోషమే కదా మేము చూడాలనుకునేది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ పోతుంటాం. మీ సమస్యలు మా సమస్యలుగా భావించి ఖచ్చితంగా ముందు అడిగేసుకుంటూ పోతూనే ఉంటాం. ఒక విషయం చెప్తా అన్న, మా ఇంటికి ముస్లిం వస్తాడా ఎస్సీ వస్తాడా ఎస్సీ వస్తాడా లేకపోతే మైనారిటీ ఒక క్రిస్టియన్ వస్తాడా హిందూ వస్తాడా అని చూడడం. వాళ్ళకి అనిపించరు మాకు, మాకు అనిపించేదంతా మీ సమస్యలు ఏంటి అనేది. ఆ సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలనేది మాకు మేము ఎదురు చూస్తూనే ఉంటామని తప్ప వేరే ఉద్దేశంతో ఏ రోజు మేము ఎదురు చూడమని కూడా ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇన్ని మాటలు మాట్లాడినాం. మన కొత్తగా బీసీ జనార్దన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ పెట్టినాడు. ఇంటర్వ్యూ పెట్టి ఏమని మాట్లాడినాడు, మైనారిటీ సోదరులందరికీ క్షమాపణ చెప్పాలని. ఓ రామరెడ్డిని క్షమాపణ చెప్పాలి, ఎందుకు చెప్పాలా క్షమాపణ చెప్పాలన్నా మేము మీకు చెప్పాలన్నా చెప్పండి. మీరు ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత సరే ముందు అంటే ఒక 4-5 సంవత్సరాల ముందు ప్రతి మీటింగ్లో నా మైనారిటీ సోదరులు నా అనుకునేటోడు. ఏ రోజైతే రామరెడ్డి గారు వచ్చి సరే నా అనుకుంటున్నావు కదా నా అనుకునే వాళ్ళకి నువ్వు ఏం చేసినావు ఒకటి చెప్పు అని చెప్పేసి నిలదీసినాడు. ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతా, రామరెడ్డి గారు అన్నారు ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతా ఇంత డెవలప్మెంట్ చేసిన ముస్లిం మైనారిటీ సోదరులు. ఆయనని వ్యతిరేకంగా నా అనుకునే బదులు పోయి రామరెడ్డి ముస్లిం మైనారిటీ మనిషి అయిపోయినాడు చెప్పుకొని తిరుగుతావు కదా పక్షపాతి, రామరెడ్డి పక్షపాతి ముస్లిం మైనారిటీల పక్షపాతి అని చెప్పేసి నా నుంచి ఈడ రామరెడ్డి పక్షపాతి ముస్లిం మైనారిటీ పక్షపాతికి మార్చేసినట్టు మాట. దొంగ ప్రేమ ఏది నిజమైన ప్రేమ ఏది అనేది ఈడే తెలిసిపోతాను కదా నా కరెక్టా కదా. ఇంకోటి ఏమంటాడు, కమ్యూనిటీ హాల్ కడుతున్నారు ముస్లిం మైనారిటీ సోదరుల మత పెద్దల్ని తీసుకొని వచ్చి అది కమ్యూనిటీ హాల్ షాదీఖానా అని చెప్పేసి ముస్లిం అందరిని మోసం చేస్తున్నారు అది ఏ కమ్యూనిటీకి చెందుతుంది అని చెప్పేసి మాట్లాడతారు. ప్రతి మీటింగ్లలో చెప్తాం, ఈరోజు మీటింగ్లో కాదు పిల్లలు ఎవరంటారు రే నువ్వు రాలట రా నేనేమన్నా లేదంట నీకు ఎవరిడా మన ఇవాత్ ఖానా ఒకటి కట్టినావు గుర్తుందా? నేను మీ నాయన వచ్చినాడు మామూలు చూసినావా ఎవరు కట్టించింది అది? కోటి 20 లక్షలు పెట్టి ఒకటి షాదీఖానా అని చెప్పి కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం కదా ఎవరికి రాది? మనకంటే ఎవరు మీ ఇంట్లో వాళ్ళక్క ఎవరికి అది? పిల్లోడు చెప్తానా నాయన పిల్లోడు ఎంత వయసు నీకు? 12 ఏళ్ళు పిల్లోడు చెప్తున్నాడు 65-70 సంవత్సరాల మంచి తెలకుంది ఎవరైనా పోయి చెప్పడరా నాయన కరెక్టా కాదు నేను చెప్పేది. పిల్లోడు సేవ పిలిస్తే అవధ చెప్పకుండా మాట్లాడుతున్నాడు పిల్లోడికి తెలుస్తున్నా నాయన. ఇంకా ఇంతకంటే నేను ఇంకా మాట్లాడితే దృపది ఒక్కొని పడుకుంటాడు ఇంకా అయితే ఇంకా ఈ పట్టాల సమస్యలు ఎట్ట తయారైనాయి? జడ్జిమెంట్ వచ్చింది తొందరలో, దేవుడి దేవాల ఖచ్చితంగా వస్తాయి, అది డిలే అవ్వకుండా వస్తుంది, ఖచ్చితంగా వచ్చే తీరుతాయని కూడా తెలియజేస్తా ఉన్నా. బీసీ జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా 2024లో ఓడిపోతాడు, బనగానపల్లిలో ఉండడు, హైదరాబాద్కు బెంగళూరులో వెళ్ళిపోతాడు.
సమాధానం మీ అంద మీ ఓటుతోనే ఖచ్చితంగా రామరెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేసి భారీ మెజారిటీతో ఆయనని గెలిపించి ఆయనని చలో హైదరాబాద్ పంపించేటట్టు మీరు ఏర్పాటు చేస్తారని బీసీ జనార్దన్ రెడ్డి చేస్తారని కోరుకుంటూ, రామరెడ్డి గారి గెలుపు కోసం 2024లో ఎమ్మెల్యేగా చూడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? మీరు సిద్ధమా?